Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలతో నటించిన హీరోయిన్ చివరికి ఈమె దుస్థితి తెలిస్తే కన్నీళ్లు ఆగవు. సినీ పరిశ్రమను రంగుల ప్రపంచమని అంటారు. ఇక్కడ ఫేమ్ ఉండి అవకాశాలు వచ్చిన సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోగలగాలి. లేదంటే అవకాశాలు, ఫేమ్ తగ్గినప్పుడు, చేతిలో డబ్బు లేకపోతే జీవితంలో కష్టాలు తప్పవు. బాగా బ్రతికిన సమయంలో సంపాదించిన డబ్బును దాచుకోలేని ఎందరో గొప్ప నటీనటులు వారి చరమాంకంలో సాయం చేసేవారు లేక దీనస్థితిలో కన్నుమూశారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ నిషా నూర్ కూడా ఒకరు. ఆమె ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు, కానీ 80లలో ప్రేక్షకులకు సుపరిచితమే. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాత ఊహించని పరిస్థితులలో కన్నుమూసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నటి నిషా నూర్ తన గ్లామర్తో 1980లో సిల్వర్ స్క్రీన్ను మరింత అందంగా మార్చింది. ఆమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల చిత్రాలలో నటిస్తూ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, భానుచందర్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. రాజేంద్ర ప్రసాద్, మమ్ముటి, మోహన్ లాల్తో పలు సినిమాలలో చేసింది. కమల్ హాసన్తో కలిసి టిక్ 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 అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మమ్ముటి, మోహన్ లాల్తో పలు సినిమాలు చేసింది. తన గ్లామర్తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ 1995 అనంతరం నిషా నూర్కు ఒక్క మూవీలో కూడా అవకాశం రాలేదు. అప్పటి వరకు స్టార్ స్టేటస్ పొందిన నిషా నూర్ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో సినిమాలను వదిలిపెట్టింది. అయితే సంపాదించిన డబ్బు మొత్తం కరిగిపోవడం మొదలైంది. బతకడం కోసం పనిచేయాలి, కానీ ఆమె తప్పుదారిని ఎంచుకుని వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది. అయితే ఒక ప్రొడ్యూసర్ వల్లే ఆ వృత్తిలోకి వెళ్ళిందనే వార్త అప్పట్లో వచ్చాయి. ఆదుకునేవారు లేకపోవడం వల్ల నిషా నూర్ అందులోనే ఉండిపోయింది. ఆమెకు తలదాచుకునే స్థలం కూడా లేక ఒక సమయంలో ఒక దర్గా బయట నిద్రించింది. ఆమె పరిస్థితి తెలిసి ఆదుకోవడానికి ఒక తమిళ ఎన్జిఓ ముందుకు వచ్చి నిషా నూర్కు వైద్య పరీక్షలు చేయించడంతో ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లుగా తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ హాస్పిటల్లోనే నిషా నూర్ 2007లో అనాథగా మరణించింది.